సో నవిత గారు ఏ వంట చేయబోతున్నారు? ఆలూ బటానీ కర్రీ. ఆలూ బటానీ కర్రీ. ఆలూ బటానీ కాంబినేషన్ ఏ చాలా సూపర్ కాంబినేషన్. సో మీరు బాగా చేస్తారా ఆలూ బటానీ కర్రీ? చేస్తానండి. చేస్తారు. మా చైల్డ్స్ కి చాలా ఇష్టం. మీ పిల్లలకి బాగా ఇష్టం. ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆలూ బటానీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలూ బటానీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, పల్లీల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. నవిత గారు రెడీయా? రెడీ మేడం. ఓకే, ముందు ఏం చేసుకోవాలి? ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసేయాలి. ఓకే, మా చైల్డ్స్ కి హాయ్ చెప్పండి. మీ పిల్లలకి, మీ పిల్లల పేర్లు? అరవింద్, వేదిక్. ఓకే అరవింద్, వేదిక్. మా అత్తయ్యకి మామయ్యకి హ్యాపీ జర్నీ అని చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ వెళ్తున్నారు. హ్యాపీ జర్నీ అండి, హ్యాపీగా వెళ్ళండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నెక్స్ట్ పసుపు వేసేయండి. ఓకే, మిర్చి వేసేస్తే ఆలు ముక్కలు వేసేస్తాం. ఉడికించా? ఉడికించి పెట్టేసిన ఆలు. ఓకే, ఉడికించుకున్న ఆలు. ఆలు, సో ఆలు కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ బటానీ వేసుకోవాలి. సో మీరు వంటలు బాగా చేస్తారా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. సో అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాము. రాజుగారు చేసినవి ట్రై చేస్తూ ఉంటాం. మాకు ఈజీ అవుతుందండి, డైలీ చూస్తూ ఉంటాము. చూసి ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ హ్యాపీగా ఉంటాం. ఓకే సూపర్. ఏంటిది అది? కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం అది ఫ్రై అయ్యాక పల్లి పౌడర్ వేసుకోండి, ధనియా పౌడర్. ఓకే, నెక్స్ట్ లైట్ గా కారం. కారం ఇందులోనే సాల్ట్ కూడా కలుపుతాను. సాల్ట్ వేసాను. ఈ ముత్యాల చెట్టు చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా అందంగా ఉంది. యాక్చువల్గా మనం ఎక్కడో పుస్తకాల్లో ఎప్పుడో చదివాను నేను అంతే, కానీ ఈ మధ్యకాలంలో అసలు చూడట్లేదు ఎక్కడ కూడా. బాగుంది చాలా. మా అక్క గిఫ్ట్ ఇచ్చారు నాకు. అవునా? నా దగ్గర కూడా చిన్నప్పుడు ఉండేది ఇట్లాంటిది ఒకటి. అవునా? జడ పొట్టి ఉన్న సవరం పెట్టుకునైనా సరే దాన్ని పెట్టుకుని వెళ్ళేదాన్ని. మరి స్కూల్ కూడా అట్లనే వెళ్ళేదాన్ని నేను. రాజుగారు చేసే అద్భుతమైన వంటలు తిన్నాక కూడా మీరు ఇంత స్లిమ్ గా ఉన్నారే, సీక్రెట్ చెప్పారా నాకు? మీరు చెప్పరండి. మీరు నన్ను, మీరు మాత్రమే అనాలి నన్ను స్లిమ్ అని. మీరే అనాలి నన్ను స్లిమ్ అని. కొన్ని వాటర్ వేసుకున్నాము. వాటర్? ఆ వాటర్ కొంచెం కొంచెం చాలా 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 మూత పెట్టేస్తాను. ఓకే, సో కాస్త నీళ్ళన్నీ కొంచెం దగ్గరకు వస్తే అయిపోయినట్టే. ఓకే, సో కాసేపు వెయిట్ చేద్దాం. కాస్త ఉడికిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. చూద్దామండి. చూద్దామండి. దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తోంది. రెడీ అయిందండి. సూపర్. మీకోసం హాట్ హాట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వేడివేడిగానే సర్వ్ చేద్దామా? అవునండి. చపాతీకైనా రోటీకి, చపాతీ రోటీ రోటీకి కాంబినేషన్ గానే మనకి పూరీ కూడా చాలా బాగుంది. పూరీ కూడా బాగుంటుందండి. గారిష్ కోసం కొంచెం లైట్ గా కొట్టండి.
చూడడానికే చాలా బాగుంది ఈ కూర. థాంక్ యూ. ఈ ప్లేట్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి. థాంక్ యూ. కార్వింగ్స్ కూడా చేస్తుంటారా? అవునండి. అవి కూడా చూస్తారు. పిల్లల కోసం చేస్తాం అన్ని ఇంకా. సో ఇలా ఇస్తే పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు. సూపర్ అండి, బాగుంది. ఇష్టం. వేడివేడిగా ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు బఠానీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బఠానీ కర్రీ రెడీ. ఆలు బఠానీ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఆలు బఠానీ ఫేవరెట్ రాజు గారు, కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, బాగా హిట్ అయిన కాంబినేషన్. చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది వరప్రసాద్ గారు, నచ్చిందండి? బాగుంది. బాగుందా? చాలా బాగుంది. బాగుందండి, నైస్. రాజు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి దీనికి. సో కొంచెం ఆ పోపుతో అంటే ఫ్రై చేసుకుంటే నేను మనం అప్పుడు జీలకర్ర అది యాడ్ చేస్తుంటాం. సో ఇక్కడ ఇంట్లో కర్రీ టైప్ లో కూడా కొంచెం అది జీలకర్ర అవన్నీ యాడ్ చేశారు కదా. సో ఆ ఫ్లేవర్ కొంచెం చాలా తక్కువ మంది యాడ్ చేస్తారు. సో ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ టొమాటో పులుపు ఇవన్నీ కూడా బాగున్నాయి, చాలా బాగా చేశారు. టేస్టీగా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, అంటే పైపోతగా ఎన్ని మాయిశ్చరైజర్స్ కానీ, ఎన్ని క్రీములు కానీ, ఎన్ని షాంపూలు కానీ, ఆయిల్స్ కానీ అప్లై చేసినప్పటికీ స్కిన్ కానీ హెయిర్ కానీ మరింత అందంగా కాంతివంతంగా ఉండాలి, న్యాచురల్గా అందంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ను బట్టే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం వల్లే మన స్కిన్ కానీ హెయిర్ కానీ ఆరోగ్యంగా కనిపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది కూడా. ముఖ్యంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, బీన్స్, క్యారెట్ ఇలాంటివి కనుక మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మన జుట్టు కానీ స్కిన్ కానీ మరింత కాంతివంతంగా మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ కూడా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి, స్లిమ్గా కనిపించాలి అనే కోరుకుంటారు కదా. మరి స్లిమ్గా ఉండాలి అంటే, ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ కలబంద రసం, ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగాలి. ఇలా రోజు చేస్తూ జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ, కొద్దిగా వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు బరువు తగ్గుతారు. ఒక్కోసారి ఇంట్లో కబోర్డ్స్లోను కిచెన్లోను ఇలా బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. ఈ బొద్దింకలను చూస్తే చాలామంది చికాకు పడుతూ ఉంటారు. దేనిలో చూస్తే బొద్దింకలు కనిపించేస్తూ ఉంటాయి. ఒకసారి మనం తినే ఆహారంలో కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. మరి బొద్దింకలు తగ్గించుకోవాలి అంటే వెల్లుల్లిని బాగా దంచి కాస్త వేడి నీళ్ళలో కలిపి, బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఈ నీళ్ళని కనుక చల్లినట్లయితే బొద్దింకలు ఇక ఆ ప్రాంతానికి అస్సలు రావు. యువతి యువకుల్లో మొటిమల బెడద అనేది ఎప్పుడూ ఉండేదే. దీనికోసం మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ సమ్మర్లో జిడ్డు చర్మం ఉన్న వారికి మొటిమల సమస్య మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఎటొచ్చి మొటిమలు తగ్గాలి అంటే కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ మొటిమలు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ని అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. సీజనల్గా చింతపండు దొరికినప్పుడు మనం తీసుకుని చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకుంటాం. సంవత్సరానికి సరిపడా చింతపండు ఒకేసారి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. మరి చింతపండు అలాగే ఉండాలి, కలర్ మారిపోకుండా ఉండాలి, అంటే నల్లబడకుండా ఉండాలి అంటే చింతపండు నిల్వ ఉంచేటప్పుడు అందులో కాస్త ఉప్పు చల్లి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా చింతపండు పాడవదు, నలుపు రంగు కూడా రాకుండా తీసుకున్నప్పుడు ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున
ఒక గ్లాస్ కానీ హాఫ్ లీటర్ కానీ మంచినీళ్ళు తాగడం చాలా మంది అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటు, ఎందుకంటే ఇలా చేయడం వల్ల పెద్ద ప్రేగు క్లీన్ అవుతుంది, దాంతోపాటు కొత్త రక్తం అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎముకలు కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఇంకా జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. ఇన్ని లాభాలున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేస్తూనే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవడం అలవాటు చేసుకోండి.